हाई फ्रेंड्स, वेलकम टू चिन्नी कॉर्नर। ई रोज रेसिपी चॉकलेट एग्लेस कूल केक नी इंट्लोने चेसुकोवच्चु। मिल्क 3/4 कप तीसुकोवाली। ओक स्पून विनेगर वेसी ओकसारी कलिपी कोद्दिसेपु पक्कन पेट्टाली। ओक बौल लो 2 टेबल स्पून्लु ऑयल वेयाली, 2 टेबल स्पून्लु बटर वेयाली, షుగర్ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ వేయాలి, ఒక విస్కర్ తో బాగా బీట్ చేయాలి, ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు చేయాలి, మిల్క్ మేడ్ 1/2 కప్ వేయాలి, వేసిన తర్వాత బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలా బీట్ చేయాలి। ఒక జెల్లెడ్ తీసుకోవాలి, ఒక కప్పు మైదా, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేయాలి, బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను। ఇలా జల్లించి ఉండలు ఏమన్నా ఉంటే తీసేయాలి। పాలల్లో వెనిగర్ వేసి పక్కన పెట్టాం కదా, అవి కొద్దిగా వేయాలి। జల్లించి పెట్టుకున్న మైదా కోకో పౌడర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి। మిగిలిన పిండిని కూడా వేసి కలపాలి। మిగిలిన పాలు కూడా వేసి బాగా కలపాలి। బాగా సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుతా ఉండాలి। ఒక 20 నిమిషాలు పడుతుంది మొత్తం ఇలా అంతా బీట్ చేయడానికి। ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ రాయాలి, మనం కేక్ బేక్ చేయాలనుకున్న గిన్నెకి ఆయిల్ రాయాలి। పైన బటర్ పేపర్ వేసి పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి। నేను కుక్కర్ లో చేస్తున్నాను కేక్ ని। అడుగును కొద్దిగా salt వేసి ఒక స్టాండ్ పెట్టి కుక్కర్ మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేయాలి। कुकर की विजिल पेट्टकूडदु, अलाने कुकर लो उन्ना गैस कट्टनु कूडा तीसेयाली। केक बैटर रेडी अयिपोयिन तर्वात ई गिन्नेलो वेयाली। ओकसारि अंता इला टैप चेयाली 2-3 सार्लु। इप्पुडु कुकर मूत तीसी कुकर लो मनं ई ट्रेन पेट्टेयाली। 40 మినిట్స్ తర్వాత కేక్ ఉడికిందో లేదో మనం ఒకసారి చూసుకోవాలి, ఒక టూత్ పిక్ తో గాని చాక్ తో గాని చూసుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాత మనం చాక్ తో చుట్టూ ఒక్కసారి ఇలా అని ఒక ప్లేట్ లోకి పైన ఇలా అంటే వచ్చేస్తుంది। చూడండి వచ్చేస్తుంది। పైన ఉన్న బటర్ పేపర్ ని తీసేయాలి। షుగర్ సిరప్ కోసం 1/2 కప్పు షుగర్ వేయాలి, 1/2 కప్పు వాటర్ వేయాలి, చక్కెర పూర్తిగా కరిగితే సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేయాలి, చల్లారనివ్వాలి। ఒక pan లో 1 కప్పు కోకో పౌడర్ తీసుకోవాలి,
ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో కోకో పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి, అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి చక్కెర అంతా కరిగిపోతుంది. మనం ఇలా కలుపుతూ ఉండాలి. చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత హాఫ్ కప్పు మిల్క్ మేడ్ వేసి కలుపుతూ ఉండాలి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత అది గట్టిగా అవుతుంది. కేక్ని పైన వరకు కొద్దిగా తీసేయాలి. ఈ కేక్ని 2 లేయర్లుగా కట్ చేయాలి. చాక్తో కానీ దారంతో కానీ కట్ చేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత షుగర్ సిరప్ని పైనంతా ఇలా అప్లై చేసుకోవాలి. సిరప్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే కేక్ బాగుంటుంది. చాక్లెట్ సిరప్ మనం చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని పైన వేసి మొత్తం అప్లై చేయాలి. చాక్లెట్ సిరప్ కూడా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. పైన కూడా ఇంకొక లేయర్ పెట్టి దానిపైన కూడా సిరప్ అంతా పైన వేయాలి. ఈ చాక్లెట్ సిరప్ కేక్ పైనుంచి ఒక్కసారి వేయాలి. పైన ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత పైన కొద్దిగా స్ప్రింకిల్స్ వేసుకున్నాను నేను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. జెమ్స్ కానీ చాకో చిప్స్ కానీ ఏదైనా మీ ఇష్టం. కేక్ అంతా ఇలా రెడీ అయిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. చాక్లెట్ ఎగ్లెస్ కూల్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.